వేములవాడ టికెట్ ఆశించి భంగపడ్డా తుల ఉమ కోసం పార్టీలో చేర్చుకునేందుకు పోటాపోటి నెలకొంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. తుల ఉమకు మంత్రి కేటీఆర్ కూడా ఫోన్ చేసినట్టుగా తెలుస్తోంది. పార్టీలోకి రావాలంటూ ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. రాత్రి తుల ఉమతో ఆది శ్రీనివాస్ కూడా భేటీ అయ్యారు. కాసేపట్లో తుల ఉమతో ఏఐసిసి నాయకుల భేటీ కూడా ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. బీజేపీ వేములవాడ టికెట్ ఆశించింది తుల ఉమ. టికెట్ ప్రకటించి బీఫామ్ బీజేపీ ఇవ్వకపోవడంతో నిరాశ గురైంది. దీంతో కన్నీటి పర్యంతమైంది తుల ఉమ. టికెట్ ఇవ్వకపోవడంతో కన్నీరు పెట్టుకుంది తుల ఉమ. ఏ పార్టీలోకి వెళ్ళబోతున్నారు, కాంగ్రెస్ లోక బీఆర్ఎస్ లోక అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ప్రస్తుతం తుల ఉమతో ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ పార్టీలు టచ్లోకి వచ్చాయి. ఇరు పార్టీలు కూడా తమ పార్టీలో చేర్చుకునేందుకు పోటాపోటీ నెలకొన్న పరిస్థితి కనబడుతూ ఉంది. అటు మంత్రి కేటీఆర్ కూడా పార్టీలోకి రావాలంటూ తుల ఉమను ఆహ్వానించినట్టు తెలుస్తోంది.